అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జిల్లా ఎస్పీ భూసారపు సత్యేశ్బాబు పర్యటించారు. స్థానికంగా ఉన్నటువంటి విషయాలను సీఐ తులసిరామ్తో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం మాత్రమే వారికి బయటకు రావడానికి అనుమతి ఉంటుందన్నారు. రాయదుర్గం పట్టణంలోని 9 మంది ఇటీవల ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారని, వారిని అనంతపురం తరలించామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ వైరస్ విస్తరించకుండా ఉండడం కోసం ఇప్పటికీ అనుమానితుల లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్ కు తరలించామన్నారు. జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 1015 ఉన్నారని, ఇందులో 201 మంది వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారని తెలియజేశారు. మిగిలిన వారిని క్వారంటైన్ కు తరలించామన్నారు. హిందూపురం దగ్గర ఉన్నటువంటి గౌరీ బిద్దనూరు వద్ద 10 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ఇది హిందూపురానికి దగ్గరగా ఉండడంతో హిందూపురం 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. వీరు ఇటీవల మక్కాకు వెళ్లి రావడంతో కరోనా లక్షణాలు బయటపడడం జరిగిందని, దీనితో పట్టణం మొత్తాన్ని కంటోన్మెంట్ జోన్ ప్రకటించామని తెలియజేశారు. ఎవరైతే ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే డిజాస్టర్మెంట్ యాక్ట్ ప్రకారం వారికి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మిగిలిన టైమింగ్స్లో మనము ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉండేటట్టు అన్ని చర్యలు కూడా తీసుకుంటాము. జిల్లాలో సిబ్బంది అందరూ కూడా ఇదే ప్రయారిటీగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఫారెన్ రిటర్నీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. మన జిల్లాలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లిస్ట్లో 2015లోని కూడా అందరినీ ఐడెంటిఫై చేసాము. అందులో 201 మంది జిల్లాలో లేరు. వాళ్ళు ఇతర జిల్లాల్లోని, ఇతర రాష్ట్రాల్లోని కొంతమంది ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోయి ఉన్నారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. అందరూ కూడా మళ్ళీ ఇంకొక 29 మందిని హాస్పిటల్స్లో మనము పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ జమాత్కు సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో వారందరినీ కూడా మనము ఈరోజు అనంతపురం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా అందులో మనకి కొంతమంది వస్తున్నారు, మేము కూడా వెళ్ళాం సార్ అని చెప్పేసి వారందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని వారిని కూడా ఈ యొక్క ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేదానికి, లేకపోతే ఒకవేళ సోకితే వారికి ట్రీట్మెంట్ ఇప్పించేదానికి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా తీసుకుంటాం.